పదవ తరగతి చిన్నారులకు శుభాశీసులు నేను నంది శ్రీనివాస్ దానశీలము నాలుగవ భాగంలోకి స్వాగతం అన్ని పాఠాలను ఇలా వివరించే ప్రయత్నం చేస్తున్నాను విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలియడానికి వీడియో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అక్షరాలను ప్రెస్ చేయండి ఇక పాఠంలోకి వెళ్దాం వామనునికి దానం చేయడానికి సిద్ధమైన బలిచక్రవర్తిని వారిస్తాడు శుక్రాచార్యుడు కులము రాజ్యము తేజమును కాపాడుకోమంటాడు దానం వద్దు గీనం వద్దు అని తేల్చేస్తాడు అందుకు బలిచక్రవర్తి ఆడిన మాట తప్పడం మానధరులకు మర్యాద కాదని ఇవ్వాలనే సద్బుద్ధి గల దాతకు తీసుకునే అర్హత గల వ్యక్తి దొరకడం దుర్లభమని చెబుతాడు ఆ తర్వాత బలిచక్రవర్తి ఏమంటున్నారో ఈ పద్యాల్లో విందాం కారే రాజులు గలుగవే వారేరి బొందరే వారేరీ గట్టుకొని వారేరి ఈ సిరి మూట గట్టుకొని పోవం జాలిరే రే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతి యశక్కములై ఈ రే కోర్పులు మరచిరే ఇ భార్గవా విన్నారు కదా ఇది కూడా ప్రతిపదార్థానికి పద్యపూరణకు స్వీయ రచన ప్రశ్నల కోసం ఉపయోగపడేటువంటి పద్యం పద్యంలోని భావాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే జీవితానికి పనికొచ్చే పద్యం ముందుగా పద్యాన్ని విడదీసుకుందాం దీనినే పదవిభాగం అంటాం కారే రాజులు రాజ్యముల్ కలుగవే గలుగవే ఉంది కదా విడదీసినప్పుడు కలుగవే గర్వోన్నతిన్ గర్వ ప్లస్ ఉన్నతిన్ పొందరే వారేరి వారు ఏరి ఈ సిరి వారు ఏరి ఈ సిరి వారేరి సిరి మూటగట్టుకొని మూటన్ కట్టుకొని పోవన్ చాలిరే భూమిపైన్ పేరైనన్ కలదే షివిప్రముఖులున్ ప్రీతిన్ యశ్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఈ ప్లస్ కాలమున్ ఇక్కన్ త్రికసంధి ఇది ఇక్కాలమున్ భార్గవ ఇది పదవిభాగం ఇక ప్రతి పదార్థంలోకి వెళ్దాం భార్గవ చివరిలో ఉంది కదా సంబోధన దాన్ని ముందు తెచ్చుకొని పెట్టుకుందాం భార్గవ ఓ భృగువంశానికి చెందినవాడ భృగు మహర్షి యొక్క కుమారుడవైనటువంటి శుక్రాచార్య ఎవరి భృగు మహర్షి బ్రహ్మ యొక్క మానసపుత్రులలో ఒకరు సప్త ఋషులలో ఒకరు అదేవిధంగా భారతదేశం సగర్వంగా చెప్పుకున్నటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని రచించినటువంటి వారు అందించినటువంటి వారు మహర్షి ఆ భృగు మహర్షి యొక్క కుమారులల్లో ఒకరు శుక్రాచార్యుడు కాబట్టి భార్గవ భృగుమహర్షి యొక్క కుమారుడవైనటువంటి ఓ శుక్రాచార్య రాజులు కారే కారే రాజులు ఉంది కదా రాజులు పూర్వపు రాజులు కారే వారు లేరా పూర్వం రాజులు లేరా రాజ్యముల్ కలుగవే రాజ్యముల్ వారికి రాజ్యాలు కలుగవే లేవా గర్వోన్నతిన్ పొందరే గర్వ ఉన్నతిన్ పొందరే గర్వము చేత ఉన్నతిని అహంకారాన్ని పొందరే పొందలేదా రాజ్యాలున్నాయనేటువంటి గర్వంతో అహంకారాన్ని పొందలేదా వారు ఏరి వారిప్పుడెక్కడున్నారు ఈ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే ఈ సిరిన్ ఈ ధనాన్ని ఈ సంపదను మూటగట్టుకొని మూటన్ కట్టుకొని మూటలుగా కట్టుకొని పోవంజాలిరే తీసుకుని వెళ్ళగలిగారా లేదు కదా భూమి పైన్ ఈ భూమి మీద కనీసం వారి పేరైనన్ కలదే పేరైనా ఉందా లేదు కదా శివి ప్రముఖులున్ శివి చక్రవర్తి దధీచి మొదలైనటువంటి మహానుభావులు ఉన్నారు కదా శివి చక్రవర్తి మొదలైనటువంటి ప్రముఖులున్ గొప్పవారు ప్రీతిన్ చాలా ఇష్టంగా యశఃకాములై కేవలం కీర్తి కోసమే ఒక మంచి పేరు కోసమే ఈరే కోర్కులు కోర్కులు కోరిన వాటిని ఈరే ఇవ్వలేదా ఇక్కాలమున్ ఈ ప్లస్ కాలమున్ ఇకాలమున్ ఇప్పటి వరకు ఇకాలము త్రిక అని చెప్పుకున్నాం కదా ఈ ప్లస్ కాలము ఇక్కాలము ఆ ప్లస్ కాలము అక్కాలము ఈ ఏ ప్లస్ కాలము ఎక్కాలము ఆ ప్లస్ కడా అక్కడ ఈ ప్లస్ కడ ఇక్కడ ఏ ప్లస్ కడ ఎక్కడ అన్నట్టుగా ఇక్కాలమున్ ఈ కాలమున్ ఇప్పటి వరకు వారల ఆ మహానుభావులను వాళ్లను మరచిరే ఎవరైనా మరిచిపోయారా మరవలేదు కదా ఇది భావం ఒక్కసారి భావం చూద్దాం ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి వారు ఎంతో అహంకారంతో విర్రవిగారు కానీ వారెవరు ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు శివి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా అని ఆ పద్యం యొక్క భావం కేవలం అవగాహన కోసం ఇక్కడ వేగంగా చెప్పడం జరిగింది కానీ ఈ పద్యాన్ని పూర్తిగా కంఠస్థం చేయండి ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకోండి పరీక్ష దృష్ట్యా జీవితాన్ని దృష్ట్యా రెండు రకాలుగా పనికి వచ్చేటువంటి పద్యం కంఠస్థం చేయండి ఈ విధంగా అంటూ బలిచక్రవర్తి ఏమంటాడంటే అయ్యా ఎవరికి నేను దానం చేయబోతున్నాను సాక్షాత్తు ఆ మహావిష్ణువుకు దానం చేయబోతున్నాను అతడు ఎలాంటి వాడయ్యా అంటే అతన్ని చూడాలంటే ఎడతెగని యజ్ఞాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి ఎన్ని చేసినా ఆ విష్ణువును చూడడం సాధ్యం కాదు కోటికో ఎవరికో ఒకరికి అలాంటి గొప్పవాడు అంత పొడవైన వాడు అంత ఉన్నతుడైన వాడు చిన్నవానిగా వామనునిగా మారి ఆ పొడువైన వాడు మారి నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలయ్యా అనేటువంటి విషయాన్ని ఒక చక్కని కందపద్యంలో ఎంత బాగా చెప్తున్నాడో ఒకసారి వినండి ಉಡುಗನಿ ಕ್ರತುಲವ್ರತ ಮುಡಗನ ಜನ ನಟಿ ಪೊಡವು ಪೊಡವು ನ ಕುರುಚೈ ಉಡಗನಿ ಕ್ರತುಲವ್ರತಮುಲ ಪೊಡಗನ ಜನ ನಟ್ಟಿ ಪೊಡವು ಪೊಡವು ನ ಕುರುಚೈ ಎಡಿಗಡಿ ನಟನನು ಬೋಟಿಕಿ ಕಿ ಮಹಾನುಭಾವ ಇಷ್ಟಾರ್ಥಂ ಕ್ರತುಲಂಟೇ ಯಜ್ಞರು వ్రతములు అంటే వ్రతాలు ఉడుగని క్రతువుల వ్రతములు ఎడతెగకుండా చేసేటువంటి ఆ యజ్ఞాల వల్ల వ్రతముల వల్లను కూడా పొడగన జననట్టి చూడడం సాధ్యం కానటువంటి ఆ మహానుభావుడు ఆ విష్ణుమూర్తి ఆ పొడవు అంటే అంత గొప్పవాడు పొడవున కురుచై అంత గొప్పవాడు కురుచై పొట్టివానిగా మారి వామనునిగా మారి నాలాంటి వాణ్ణి అడుగుతున్నాడు ననుబోటికి నాలాంటి వానికి ననుబోటికి అనగా నాలాంటి వానికి ఇడరాదే ఇవ్వడం అనేటువంటిది ఎంత గొప్ప అవకాశం అయ్యా నేను ఒకసారి మాటిచ్చాను ఏమని మాటిచ్చాను ఇస్తానని చెప్పి మాటిచ్చాను అవునని చెప్పి మాటిచ్చాను ఆ తర్వాత నా నాలుక కాదు అని చెప్పి అనదు అది ఎంత ప్రళయం సంభవించినా సంభవించినాయం निबन्धमयीना धरणे निर्मूलनं वैना दुर्मरणं वैन कुलान्तमयिन निजमुण्ड्राणिं कानिमुपो हरुडैनन् हरियैन नीरजभवुण्डभ्यागतुडैनन् ఔ తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్య వేయేటికి పదవిభాగం చూద్దాం నిరయంబు అయినా నిబంధము అయినా ధరణి నిర్మూలనంబు అయినా దురుమరణంబు అయినా ఐనన్ కులాంతము అయిన నిజమున్ రానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండు అభ్యాగతుండైన ఔదిరుగన్ నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్య వేయేటికిన్ ఇది పదవిభాగం ప్రతిపదార్థం చూద్దాం నిరయంబు అనగా నరకం అయినన్ అయినా సరే అనగా నిరయంబు అయినన్ నిరయంబు నరకము దాపురించినది అయినన్ అయినా సరే నిబంధము కట్టివేయబడడం అంటే బంధనము ప్రాప్తించడం కట్టివేయబడడం అయినన్ జరిగినా సరే ధరణి రాజ్యం యొక్క నిర్మూలనంబు నాశనము అయినన్ అయినా సరే ధరణి నిర్మూలనంబు అయినన్ దుర్మరణంబు దుర్మరణం చాలా అసహ్యకరమైనటువంటి మరణం అయినన్ సంభవించినా సరే కులాంతమైనన్ కుల వంశము యొక్క అంతము నాశనము అయినన్ జరిగినా సరే కులాంతమైనన్ అలాంటి కులము నాశనమైనా సరే నిజమున్ సత్యమునే రానిమ్ ఒప్పుకుంటాను సత్యమునే అదంతా నిజమే రానిమ్ము ఒప్పుకొని ఒప్పుకుంటాను కానిమ్ము జరిగేది జరగనిమ్ము ఏం జరుగుతుందో జరగనియండి పో భయం లేదు హరుడు అయినన్ శివుడైనా హరి అయినన్ విష్ణువైనా నీరజభవుడు బ్రహ్మదేవుడైనా అభ్యాగతుండు అయినన్ అంటే వచ్చినవాడైతే అవు తిరుగన్ సరే అని అవు అనగా సరే తిరుగన్ తిరుగన్ వెనుతిరుగుట నేరదు చేరేదు నాదు జిహ్వా నా యొక్క నాలుక వినుమా వినుము ధీవర్య ఓ విజ్ఞాని వేయేటికిన్ వేయి మాటలు ఎందుకయ్యా భావం అర్థమైంది కదా ఒక్కసారి చూద్దాం ఓ పండితోత్తమ నాకు నరకం దాపురించినా సరే బంధనం ప్రాప్తమైనా మంచిదే ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చిన నా వంశమంతా నశించినా సరే ఏమైనా కాని ఏదైనా రాని ఆడిన మాట మాత్రం తప్పను వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెరుదిరగదు ఆడిన మాట తప్పను ఎందుకు ఈ మాటలు ఇది బలిచక్రవర్తి యొక్క మాట ఇది ఆయన సత్యసంధత ఇది ఇవ్వలటి పాఠం ఈ పాఠం ద్వారా ఏం గ్రహించాం అనేటువంటి విషయాన్ని చూద్దాం తిరుగన్నేరదు నాదు జిహ్వా అని అన్నాడు కదా కవి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది